శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వశీకరణ యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. యంత్రం ద్వారా మీరు కోరుకున్న స్త్రీని, భర్తని, భార్యని, ఎవరినైనా మీరు వశం చేసుకోవటందుకు ఈ యంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం భార్యాభర్తలకే కాదు, అత్త కోడళ్లకు, ఎవరినైనా మీ మాట వినేటట్టు చేసుకోవటందుకు ఈ యంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. పూర్తి విషయంలోకి వెళ్లే ముందు కార్యసిద్ధి మంత్రాలు, యంత్రతంత్ర మహిమలు, ధర్మ సందేహాలు, వశీకరణ మంత్రాలు, గుప్త యంత్రతంత్ర మంత్ర రహస్యాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దుష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు లేదా భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో గృహశాంతి, లక్ష్మీశాంతి, ఆరోగ్యశాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే చెడు ప్రయోగాలతో చాలామంది తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే ఈ వశీకరణ యంత్రం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో చాలా యంత్రాలు ఉంటాయి. ఈ వీడియోలలో ఈ ఛానల్లో మీరు వశీకరణ యంత్రము మీది ఏది వీలుగా ఉంటే అది మీరు రాసుకొని మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారి చేతుల మీద, వారి పేరు మీద కట్టుకుంటే మీకు అంత మంచి జరుగుతుంది. అంటే వారు మీకు వశమవుతారు, మీ మాటనే వింటారు, మిమ్మల్ని మీకన్నా ఎక్కువ ప్రేమిస్తారు. ఇప్పుడు ఈ వశీకరణ యంత్రము నేను ఎలా రాస్తున్నాను, మీరు కూడా ఉన్నది ఉన్నట్లు ఒక పేపర్ మీద కానీ రాగి రేకు మీద కానీ ఉన్నది ఉన్నట్లు నేను ఎలా రాస్తున్నానో చూసి అలానే రాయండి. ఎటువంటి తప్పిదం చేయకూడదు. నేను ఎలా రాస్తున్నానో అలానే తప్పిదం చేస్తే ఈ యంత్రం పనిచేయదు. అలాగే ఇక్కడ నేను గీత పెట్టి పేరు అని రాస్తున్న చోట మీరు ఎవరినైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారి పేరు రాయాలి. రాసిన ఈ యంత్రాన్ని మంగళవారం, శుక్రవారం లేదా శనివారం, గురువారం రోజున ఈ యంత్రాన్ని ఇలా మలిచి మీ పర్సులో పెట్టుకోవడం లేదా ఒక యంత్రంలో ఒక రాగి రేకులో మలిచి ఆ రాగి రేకులో పెట్టి మీ మెడలో కట్టుకోవడం చేస్తే మీరు వశీకరణ చేయాలనుకునేవారు మీకు పూర్తిగా వశమవుతారు.